సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేసింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో అందరినీ హాయ్ హాయ్గా తనతో ప్రేమలో పడేలే చేసింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ చిత్రంతో రాబోతుంది. మరి తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విశేషాలు చూద్దాం. 2012లో ఓ హిందీ సీరియల్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత బుల్లితెర నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక తెలుగులో ఇప్పటి వరకు ఆమె చేసిన సీతారామం, హాయ్ నాన్న 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టేందుకు విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ తో 5 ఏప్రిల్ రాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్, పెళ్లి, సినిమాలు, కష్టాలు, కో యాక్టర్స్, ఇలా ఎన్నో విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వీటిపై ఓ లుక్కేద్దాం, నిజానికి యాక్టర్ అవ్వాలనే ఆలోచనే తనకి లేదని మృణాల్ చెప్పింది. అయితే ఒక ఆడిషన్ గురించి తన ఫ్రెండ్ కి చెబితే, నీ వల్ల కాదు వదిలే అంటూ వెటకారం ఆడానట. దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యి షాకిచ్చిందట మృణాల్. అయితే చిన్నప్పటి నుంచి మిస్ వరల్డ్ అవ్వాలనే కోరిక మాత్రం మృణాల్ కి ఉండేదట. కానీ బికిని వేసుకోవాల్సి వస్తుందేమోననే భయంతో దాని జోలికి వెళ్లలేదంటూ చెప్పుకొచ్చింది. హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అంటే తనకి చాలా ఇష్టమని, చిన్నప్పుడు వాళ్ల ఫోటోలు బెడ్రూమ్ గోడపై కూడా అంటించినట్లు చెప్పింది మృణాల్. అయితే వాళ్లను చూసి ఇష్టపడిన స్థాయి నుంచి కలిసి పనిచేసే ఎత్తుకి చేరడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. సూపర్ 30లో హృతిక్ తో, జెస్సీలో షాహిద్ కపూర్ తో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పింది. ఇక మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారనే ప్రశ్నకి కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది మృణాల్. నేను చాలా రొమాంటిక్, నాకు సీతారామం సినిమాలో రామ్ లాంటి అబ్బాయిలంటే చాలా ఇష్టం. నిజంగా లైఫ్ లో రామ్ లాంటి కుర్రాళ్లు ఉంటే వెంటనే వచ్చి నన్ను కలవండి, మీ కోసం రింగ్ కూడా రెడీగా ఉంది అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. ఇక పెళ్లికి ముందు సెక్స్ చేయడం తప్ప కరెక్టా అని అడిగిన ప్రశ్నకి కూడా తెలివిగా బదిలిచ్చింది. అది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం, ఇద్దరి ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. అలానే వాళ్లు పుట్టి పెరిగిన వాతావరణంపై కూడా అది ఆధారపడి ఉంటుంది. ఎవరి అభిప్రాయాన్ని తప్పు, ఒప్పు అని చెప్పే అధికారం నాకు లేదు అంటూ మృణాల్ చెప్పింది. సెలబ్రిటీ లైఫ్ గురించి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది అన్న ప్రశ్నకి వెరైటీ ఆన్సర్ ఇచ్చింది ఈ బ్యూటీ. సెలబ్రిటీ అవ్వడం వల్లే కదా ఇంతమంది అభిమానం దొరికింది అని ఆనందపడతాను, కానీ కొన్నిసార్లు నాకు కూడా ఒక నార్మల్ లైఫ్ గడపాలనిపిస్తుంది. 20లోనే పెళ్లి చేసుకుని పిల్లలను కని అనుకున్నప్పుడు డిన్నర్ కోసం రెస్టారెంట్ కు వెళ్లి రావచ్చు, ఎలాంటి పరిమితులు ఉండవు కదా అంటూ చెప్పుకొచ్చింది. ఇక మీరు భయపడే విషయమేంటని అడిగితే, మరణం గురించి ఆలోచిస్తే భయంగా ఉంటుంది. నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోతుందా అని ఎక్కువగా ఆలోచిస్తుంటా అని ఆన్సర్ ఇచ్చింది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని ఖచ్చితంగా అందరూ థియేటర్లో చూడాలంటూ కోరింది.